హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపి పియానో. ఈరోజు నేను మీకు సాంగ్ని ప్లే చేసి చూపిస్తాను. హల్లెలూయా స్తుతి మహిమ అనే సాంగ్ని ఏ మైనర్ స్కేల్లో ఎలా ప్లే చేయాలని చెప్తాను. ఈ వీడియో ఎలా కీబోర్డ్లో వెతకాలనేది మీకు 10 మినిట్స్ లెంత్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే ఎలా వెతకాలనేది తెలుస్తుంది. ఇప్పుడైతే ఏ మైనర్ స్కేల్లో ఫార్ములాని బట్టి, కార్డ్ ఫార్ములాని బట్టి ఎలా ప్లే చేయాలో మీకు చెప్తాను. చూడండి, కార్డ్ బటన్ ఫస్ట్, కార్డులో సెకండ్ నోట్ 1 2 3 కదా, కార్డులో సెకండ్ నోట్ సిఏ కదా. ఎల్లప్పుడు అనేది కార్డులో థర్డ్ నోటు బిఫోర్ ఆక్టో, అంటే ఈ ఆక్టో కంటే ముందు థర్డ్ నోటు, ఈ ఆక్టో కాకుండా ముందు ఆక్టోలో, అంటే ఇక్కడ నుంచి అయితే ఒక పని చేద్దాం ఫ్రెండ్స్. కార్డుని ఈ నోటు ఉంది కదా, ఈ నోట్ని ఈ యూత వేసుకుంటే ఇలా పడతాం కార్డు, ఓకేనా? ఇలా అప్పుడు ఓకేనా, ఇలా ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఆ హల్లెలూయా అనేది ఎక్కడి నుంచి అంటే కార్డులో ఫస్ట్ నోటు, మళ్ళీ సేమ్ హల్లెలూయా స్తుతి మహిమ అనేది కార్డులో సెకండ్ నోట్ నుంచి. ఈ విధంగా సాంగ్ని మనం ప్లే చేయాలి, ఎతకాలి ఈ విధంగా. నెక్స్ట్ చరణం అయి పల్లవి అయిపోయింది చరణం. కార్డులో ఈ థర్డ్ నోట్ ఉంది కదా, కార్డులో థర్డ్ నోట్ ఇక్కడ నుంచి పల్లవి స్టార్ట్ అయింది. అది ఎక్కడ అంటే ఇక్కడ, ఇక్కడ నుంచి బిఫోర్ యాక్ట్, ఈ యాక్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా వేయచ్చు, కొంతమంది సింగర్స్ ఇలా పాడతారు. ఇలా అంటే బి నోట్ ని ఇక్కడ నుంచి మళ్ళీ బి నోట్ తీసుకోకుండా ఏను ఇక్కడ ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. చెప్తా చెప్పిన తర్వాత ప్లే చేస్తా. ఇక్కడ నుంచి తీసుకొని మనకి మళ్ళీ రిపీటెడ్గా ఇక్కడ తీసుకుంటారు. ఇలా పాడేటోళ్ళు కొంతమంది ఉంటారు, అలా కాకుండా ఇలా ఇప్పుడు నేను ప్లే చేసే రెండే మెథడ్. ఇలా కూడా పాడేటోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అంటే పాట పాడే వాళ్ళు ఎలా పాడుతున్నారు అనేది మనకి ముఖ్యం అన్నమాట. పాట ఒరిజినల్గా ఉన్నది కూడా ఓకే, అది ముఖ్యం మనకి, కానీ ఏ స్కేల్లో ఏ నోట్స్ మనకి వాళ్ళు వాడుతున్నారు అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అంటే మనకి సంగీతం, కర్ణాటక సంగీతం కూడా కొన్ని స్వరాలు ఇవి తెలిస్తే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఎక్కడ ఏంటి అనేది కూడా మనం చెప్పొచ్చు, ఓకేనా? మరోసారి మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ కామన్, ఈ విధంగా ఏ మైనర్ స్కేల్లో మనం హల్లెలూయా స్తుతి మహిమ అనే సాంగ్ని ప్లే చేస్తాం. మీకు స్కేల్స్ కార్డ్స్ తెలియకపోతే నేను ఆల్రెడీ బుక్ ప్రిపేర్ చేశాను, అది ఆఫర్ కూడా ఉంది, అది చూడండి. ఆ బుక్ని మీరు వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఆ వీడియోలో ట్రిక్స్, పియానో ట్రిక్స్ సంబంధించిన లిస్ట్ కూడా, ప్లేలిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వాటిలో కూడా పియానో ట్రిక్స్ చూడొచ్చు.